సత్యమనేటటువంటిది ఎటువంటి వాళ్ళని కూడా వాడు చాలా హింసాపరుడు గురుద్రోహుడు కనపడ్డ జంతువుని చంపటమే వాడి లక్ష్యం అటువంటి వాడు కూడా ఈ సత్యాన్ని వినేటప్పటికీ నాలుగింటి యందు అటువంటి సత్యాన్ని గమనించేటప్పటికీ అతనిలో చాలా సద్భావం కలిగింది ఆ సద్భావం యొక్క ఫలితంగా అతడు గుహుడయ్యాడు చాలా గొప్ప ఉత్తమ జన్మని సంపాదించుకోగలిగాడు కాబట్టి సత్యము యొక్క మహిమ అలా ఉంటుంది అని చెప్పి మనకి ఆ గురుద్రోహుని యొక్క చరిత్ర వల్ల తెలుస్తుంది సత్యమేవ జయతే నానృతం ముండకోపనిషత్తు చెప్పింది సత్యమేవ జయతే నానృతం సత్యమే జయిస్తుంది అంతేగాని అసత్యము జయించదు అని చెప్పి మనకి జాతీయ జెండా మీద ఉన్న చిహ్నం మీద కూడా సత్యమేవ జయతే అని చెప్పి ఉంటుంది సత్యమే జయిస్తుంది అని చెప్పి అది ఒక ఉపనిషత్ వాక్యం ముండకోపనిషత్తులో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి వాక్యమే ఆ సత్యాన్ని తెలియజేసేటటువంటి సత్యం యొక్క మహత్వాన్ని తెలియజేసేటటువంటి వాక్యం అంత స్థిరంగా మన జాతీయ జెండాని ఆ చిహ్నాన్ని అది ఆక్రమించిందంటే ఆ వాక్యానికి ఎంత విలువ ఉన్నదో మనం అర్థం చేసుకోవాలి సత్యమేవ జయతే సత్యమే జయిస్తుంది అనేటటువంటిది మన యొక్క భారతీయుల యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఆ ఉపనిషద్ వాక్యం చెబుతోంది సత్యమేవ జయతే నానృతం సత్యమే జయిస్తుంది తప్పితే అసత్యం ఎప్పుడూ జయించదు సత్యేన పంధా వితతో దేవయాన సత్యమార్గంలోనే దేవయానం ఉంటుంది దేవ స్థానాలకి పవిత్రమైనటువంటి ఉత్తమ గతులకి వెళ్ళాలంటే సత్యమే మార్గం చేస్తుంది ఏనా క్రమం హృషయో వ్యాప్త కామ ఎత్ర తత్ సత్యస్య పరమం నిధానం అటువంటి ఉత్తమ గతులన్నిటికీ కూడా నిధానమైనటువంటిది నిలయమైనటువంటిది సత్యమే అని చెప్పి మనకి ఉపనిషత్ వాక్యం చెబుతోంది కాబట్టి సత్యము యొక్క మహత్వాన్ని మనము అనేక వేదశాస్త్ర పురాణాది వాక్యాల ద్వారా మనం గ్రహించి ఆ సత్యాన్ని పలకటానికి మన జీవితం అంతా కూడా సత్యపరంగా బ్రతకటానికి ప్రయత్నించాలని చెప్పి మహనీయుల యొక్క ఆశయం సత్యమేతద్వ్రతం యస్య దయాదీనేషు సర్వదా సత్యమేవ వ్రతం యస్య ఎవరికైతే సత్యమే వ్రతంగా ఉంటుందో దీనులయందు ఎప్పుడూ దయ కలిగి ఉంటారో కామక్రోధవు వశే యస్య ఎవరికి కామము క్రోధము అనేటటువంటివి వశమై ఉంటాయో అంటే వీడు వాటికి వశుడు కాడు అవే వీడికి వశమై ఉంటాయి ససాధు కథ్యతే జనై అతడు నిజంగా సాధువు అని చెప్పి చెప్పబడతాడు అని సాధుజనులు అని మనం వింటూ ఉంటాం ఎవరు సాధుజనుడు అంటే వీళ్ళు సాధుజనులు సత్పురుషులైనటువంటి వాళ్ళు సాధుజనులు అనిపించుకునేటటువంటి వాళ్ళు ఎవరు అంటే సత్యమేవ వ్రతం యస్య సాధుజనులు సజ్జనులైనటువంటి వాళ్ళకి సత్యమే వ్రతంగా ఉంటుంది వాళ్ళు అసత్యం పలకరు దయాదీనేషు సర్వదా ఎప్పుడూ కూడా దీనులయందు దయ కలిగి ఉంటారు వాళ్ళకి ఏవైనా సహకారం చేస్తూ ఉంటారు అలాంటి దయాబుద్ధి కలిగి ఉంటారు కామక్రోధవు వశేయస్య అట్లాగే వాళ్ళకి కామము క్రోధము రెండూ వశమై ఉంటాయి ఎప్పుడూ కూడా కామానికి లోబడటం కానీ క్రోధానికి లోబడటం కానీ వాళ్ళు చెయ్యరు అటువంటి వాళ్లే సాధువులు అని చెప్పి చెప్పబడతారు అని చెప్పి చెప్పబడ్డది అలాగే హితోపదేశంలో కూడా మనకి ఈ సత్యం యొక్క మహత్వం చెప్పబడ్డది అశ్వమేధ సహస్రాణి సత్యంచ తులయాధృతం అశ్వమేధ సహస్రార్థి సత్యమేవాతిరిచ్యతే అని చెప్పి అశ్వమేధ సహస్రాణి సత్యంచ తుల అంటే త్రాసు అంటే తూచేటటువంటిది ధర్మకాట అంటామే అటువంటి ఆ ధర్మకాటాలో అశ్వమేధ సహస్రాణి 1000 అశ్వమేధములు ఒక త్రాసుకి 2 సిబ్బిలు ఉంటాయి ఒక పాత్ర యందు 1000 అశ్వమేధ యాగముల యొక్క ఫలితము అట్లాగే సత్యంచ తులయాధృతం ఇంకో బేసిన్లో ఇంకో పళ్ళెంలో సత్యాన్ని
ఉంచి చూస్తే అశ్వమేధ సహస్రార్థి సత్యమేవాతిరిచ్యతే అని చెప్పి చెప్పబడ్డది. హితోపదేశం చెప్పింది ఇది. ఈ అశ్వమేధ 1000 అశ్వమేధ యాగముల కంటే సత్యమే ఎక్కువ బరువు తూగుతుంది. అంటే సత్యమే గొప్పది, సత్యం అనేటటువంటిది 1000 అశ్వమేధ యాగములు చేసిన దానికంటే గొప్పది అని చెప్పి చెప్పబడదంటే మనము ఒక సత్యము పలకటంలో మనకి నిబద్ధత ఎంత అవసరమో అర్థమవుతుంది. ఊరికినే అనవసరంగా అసత్యం పలకటం కారణమే ఉండదు, ప్రయోజనమే ఉండదు. అనవసరమైనటువంటి అసత్యాలు పలకటం ద్వారా పాపాన్ని పొందటం కంటే సత్యాన్ని పలకటం ద్వారా ఉత్తమ గతులకి అర్హులం కావటం చాలా మంచిది. 100 అశ్వమేధ యాగాల ఫలితం సత్యం వల్ల వస్తుంది అని అంటే అంతకంటే మనం ఆశించవలసింది ఏమున్నది? సత్యమే కపదం బ్రహ్మ, అంతేకాదు అసలు పరబ్రహ్మమే సత్యము, సత్యమే పరబ్రహ్మము. సత్యే ధర్మ ప్రతిష్ఠిత, సత్యమునందే ధర్మము ప్రతిష్ఠితమై ఉంటుంది. అదే పరబ్రహ్మస్వరూపము, అదే ధర్మస్వరూపము. సత్యమేవా అక్షయా వేదా, సత్యము వల్లనే వేదములన్నీ కూడా అక్షయములుగా నిలబడి ఉన్నాయి. కాబట్టి సత్యేనైవాప్యతే పరం, మనము సత్యము వలనే పరమును పొందగలుగుతాము, ఉద్గతి ఉత్తమగతి పొందగలుగుతాము, సద్గతి పొందగలుగుతాము అని చెప్పి సత్యము బ్రహ్మపదమని సాక్షాత్తు ఆ బ్రహ్మస్థానంగాను ధర్మ నిలయంగాను వేదములకు అదే ఆధారమైనది గాను ఇలా సత్యము ఇన్ని విధాల గొప్పదిగా మనకి తెలియజేయబడ్డది. సత్యలోకము ఆ శ్రీమన్నారాయణుడు సత్యలోకంలో ఉంటాడు. ఆయన యొక్క అనుగ్రహం పొందితే సత్యం ద్వారా ఆయన యొక్క అనుగ్రహం వల్ల మనం ఉత్తమ గతులకి చేరుకోగలుగుతాము. కాబట్టి సత్యము యొక్క మహత్వాన్ని గుర్తించి అలా నిరంతరము సత్యాన్నే పలకటం ద్వారా సద్గతులకి అర్హులం కావాలి అని చెప్పి పెద్దలు చెబుతున్నారు. సత్యం ఏకపదం బ్రహ్మ, మనము ఓంకారాన్ని ప్రప్రథమ సృష్టి ఆదిలో ఉద్భవించిన దానిగా, మొట్టమొదట ఓంకారమే ఉద్భవించిన దానిగా చెప్పుకుంటాం. ఆ ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అని చెప్పి ఓమిచ్చేక అక్షరం బ్రహ్మ అని చెప్పి ఏదైతే ఒకే ఒక అక్షరం పరబ్రహ్మ స్వరూపం అని అనుకుంటున్నామో సత్యమేకం పదం బ్రహ్మ, ఆ ఓంకారంతో సమానమైనటువంటిది సత్యమే అని చెప్పి చెప్పబడ్డది. అట్లాగే సత్యే ధర్మ ప్రతిష్ఠిత, సత్యమునందే ధర్మం ప్రతిష్ఠితమై ఉన్నది. మనం ధర్మం ఆచరించాలి అంటే సత్యము పలకటమే, అంతకు మించి విశేషమైనటువంటిది మరొకటి లేదు అని చెప్పి చెప్పబడ్డది. సత్యమేవ వ్రతం యస్య, దయా దీనేషు సర్వధా కామక్రోధౌ వశేయస్య ససాధు కచ్చితేశనైహి అని చెప్పి ఇలా సాధుత్వము సత్యంలోనే ఉన్నది, వేదాలు సత్యంలోనే ఉన్నాయి, ఓంకారము సత్యంలోనే ఉన్నది, ధర్మము సత్యమునందే నిశ్చితమై ఉన్నది. కాబట్టి అటువంటి సత్యాన్ని మనం పాటించడం ద్వారా శ్రేయస్సుని సాధించాలి అని చెప్పి మహర్షుల యొక్క ఆశయం. స్వస్తి. ఓ